అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నవీన్ నిశ్చల్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇదే విధంగా టీడీపీ వైఎస్ఆర్సీపీ బీజేపీ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే విధంగా హిందూపూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ప్రతి ఒక్కరూ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మన భారత రాజ్యాంగ నిర్మాత దర్శనీయుడు అలాగే భారత రాజ్యాంగ ముద్దుబిడ్డ దాదా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు నా నిండు మనసుతో నివాళులర్పిస్తున్నా. మన భారత రాజ్యాంగం పట్ల ఆయన ఎంతో కృషి చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో అభివృద్ధి చేశారు, కష్టపడ్డారు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని కృషి చేశారు. పేదలకు కానీ చదువు చెప్పేదానిలో కానీ ఎంతో కృషి చేశారు. భారత రాజ్యాంగాన్ని రచించి ఎంతో కృషి చేశారు. అలాగే నెహ్రూ గారి మంత్రి వర్గంలో భారత రత్నగా కూడా ఆయన ఎంతో అవార్డు పొందారు. న్యాయ మంత్రిగా కూడా ఆయన ఎంతో కృషి చేసి పనిచేశారు. మన ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ మహనీయుడి అడుగుజాడలో నడవాలని మా ముఖ్యమంత్రి జగనన్న కూడా ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ప్రతి ఒక్కరికి పేద పీదాని సారా లేకుండా కులమతాలు లేకుండా ప్రతి ఒక్కరికి కృషి చేస్తున్నారు. ఆయన మహనీయుడి అడుగుజాడలోని ప్రతి ఒక్కరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.